హలో ఫ్రెండ్స్ నేను మీ అహ్మద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ రాజా సింగ్ మతం అనే పేరు మీద ప్రజలని రెచ్చగొట్టి దాని మీద రాజకీయ పబ్బం గడుపుకునే ఒక మతోన్మాది రాజా సింగ్ అక్బరుద్దీన వయసు వీళ్ళిద్దరు కూడా ఒకే నాణ్యానికి రెండు ముఖాల్లాంటి వాళ్ళు వీళ్ళ పని ఏంటి అంటే ప్రజలని మతం పేరుతో మోసం చేయడం మేం లేకపోతే అసలు మా మతం కథమైపోద్ది మేమే మా మతాన్ని కాపాడుతున్నాం మేమే మా దేవుణ్ణి కాపాడుకుంటున్నాం అని చెప్పి బిల్డపులు ఇవ్వడమే వీళ్ళ పని వీళ్ళని ఎవరు మత పెద్దల్ని చేయలే వీళ్ళకి వీళ్ళే మత పెద్దలు అని చెప్పేసి అనౌన్స్ చేసుకున్నారు అనౌన్స్ చేసుకుని ప్రజలని మోసం చేస్తున్నారు వీళ్ళ పని అసలు బేసిక్గా వీళ్ళు చేసే పని ఏంటి అంటే అక్బరుద్దీన్ అవేసి ఏమో హిందువుల పేరు చెప్పి ముస్ ముస్ ముస్లింలని భయభ్రాంతులకు గురి చేస్తాడు ముస్లింల పేరు చెప్పి హిందువులనేమో మన రాజాసింగ్ గారు భయపడతాడు వీళ్ళ పని ఇదే అగో ముస్లిం వస్తున్నాడు అని హిందువులను భయపెట్టాడు హిందూ వస్తున్నాడు అని ముస్లింలను భయపెట్టాడు ఈ పని చేసుకుంటా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నారు అసలు వాళ్ళకి కావాల్సింది ముస్లింలు ఏడికి పోతే వాళ్ళకి పట్టించుకునేది లేదు వాళ్ళు పట్టించుకోరు లేడికి పోయినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది కుర్చీ కుర్చీ కోసమే ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నారు మనం ఆల్రెడీ అక్బరుద్దీన్ వైసీ అసరుద్దీన్ వైసీపీ గురించి ఓ వీడియోల మీద వీడియోలు చేసినాము మొత్తం బ్యాండ్ బజాయించేసినాము ఈరోజు గౌరవనీయులు రాజాసింగ్ గారి గురించి మాట్లాడదాము ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి ఇందులో రాజాసింగ్ గారి గురించి మంచి మంచి వర్డ్స్ చేసిండు చూద్దాం ఏమని జిహాదీల కనుగుడ్లు పీకి ఆట ఆడుకుంటా ఎవరంటున్నారు గౌరవనీయులు రాజాసింగ్ గారు ఏమని షోలాపూర్ ర్యాలీలో రాజాసింగ్ కేసు నమోదు కథం దుకాన్ బంద్ ముంబై జనవరి ఏడు లవ్ జిహాదీలు గోహంతకులపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుంటామని వారి కనుగుడ్లు పీకి ఆట ఆడుకుంటామని షోలాపూర్లో జరిగిన ఒక ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు గోశామల్ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ మరో బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు ఏమంటున్నాడు అన్న అంటే రాజాసింగ్ గారు లవ్ గో గోహంతకుల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మేమే వాళ్ళ కన్నుగుట్లను పీకేసి గోళీలు ఆడుకుంటాము అంటున్నాడు రాజాసింగ్ ఎవరిని అంటున్నాడు మహారాష్ట్ర గవర్నమెంట్ని ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి మిమ్మల్ని కూడా ప్రజల్ని కూడా అడగాలి ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ గవర్నమెంటే ఇప్పుడు రాజాసింగ్ గారు ఏమంటున్నాడు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నాడు అయితే ఇక్కడ రాజాసింగ్ కరెక్టా లేదా బీజేపీ గవర్నమెంట్ కరెక్టా ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉండాలి కదా మహారాష్ట్రలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అయినా కరెక్ట్ ఉండాలి లేదా రాజసింగ్ అయినా కరెక్ట్ ఉండాలి ఇక్కడ రాజసింగ్ కరెక్ట్ అయితే బీజేపీ గవర్నమెంట్ రాంగ్ అవుతుంది బీజేపీ గవర్నమెంట్ కరెక్ట్ అయితే రాజాసింగ్ రాంగ్ అవుతాడు ఏదో క్లారిటీ రాజాసింగ్ ఇవ్వాలి ఒకటి రెండో విషయం లవ్ జిహాదు ఏమంటారు గోహంతకులు ఈ రెండింటి మీద ఒక రెండు లైన్లు నేను నేను మీకు చెప్తాను మీరు అర్థం చేసుకొని మీరే నాకు కమెంట్ల రూపంలో సమాధానం చెప్పాలి ఫస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నది ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి ఇక్కడ హిందూ ముస్లిం మంచిగా వినండి హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి కలిసి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు వాళ్ళ జీవితాన్ని నడుపుతున్నారు లాస్ట్కి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి వీళ్ళిద్దరూ విడిపోయారు అయితే దీన్ని లవ్ జిహాద్ అంటారా లేదు ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు తర్వాత విడిపోయారు దీన్ని లవ్ జిహాద్ అంటారా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి రెండిట్లో ఏది లవ్ జిహాద్ అయినా నాకు తెలియగడుగుతా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కనరు తర్వాత వాళ్ళకి పడలేదు వాళ్ళు విడిపోయారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళిద్దరు ఇష్టం మధ్యలో నీకు పోయేది ఏముంది సార్ నాకు అర్థం కాదు నువ్వు మధ్యలో పోయి పుల్ల పెట్టేందుకు రాజకీయం చేసుకోవడేందుకు ఎమ్మెల్యే అవ్వడేందుకు నాకు అర్థం కానీ అది వాళ్ళిద్దరు పర్సనల్ విషయం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పడలేదు విడిపోయారు లేదు పెళ్లి చేసుకున్నారు మంచిగా పడ్డది లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేసుకున్నారు అది వాళ్ళ ప్రైవేటు అది దాంట్లో నువ్వు దూరేదేముంది ఏముంది మధ్యలో నాకు అర్థం కాదు ఒకటి రెండవది ఇంపార్టెంట్ విషయం గోహంతకులు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి నేను కూడా ఒక ముస్లింనే మీకు తెలుసు అయితే నేను కూడా గోహత్య తప్పు అని చెప్తాను ఓకే కాకపోతే గోహత్య ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి నేను గూగుల్ తల్లిని తల్లి గోహత్య ఎవరు చేస్తున్నారు అంటే గోహత్య హైయెస్ట్గా జరిగే ఐదు ప్లేస్ల గురించి గూగుల్ తల్లి చెప్తున్నది ఫస్ట్ ప్లేస్ వచ్చి ముంబై ఇక్కడ మనం చూడొచ్చు ఈ ముంబై ఏదైతే ఉందో ఈ ముంబైలో ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఏదైతే మన ఎక్స్పోర్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఉందో అందులో హండ్రెడ్ పర్సెంట్లో ముప్పై తొమ్మిది పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ముంబైలోనే అవుతుంది ముంబైలో ఎవరి గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ ఉంది ఢిల్లీలో ఉన్నది కేజ్రీవాల్ గవర్నమెంట్ అయినా ఢిల్లీ అదే ఢిల్లీలో కూర్చున్నది సెంట్రల్ గవర్నమెంట్ కదా మొత్తం సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఢిల్లీలోనే ఇచ్చింది మరి ఏం చేస్తున్నారు నెక్స్ట్ మూడో నెంబర్లో అలీ అలీగఢ్ అంట అలీగఢ్ అలీగఢ్లంతా ఆరు పాయింట్ రెండు ఎనిమిది శాతం అలీగఢ్ ఇలా ఎవరి రాజ్యం ఉన్నది ఏ స్టేటు యూపీ యూపీలో ఎవరు ఉన్నారు బీజేపీ దాని తర్వాత నాలుగోది గాజియాబాద్ ఈ గాజియాబాద్ ఏంది యూపీ ఎంత ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఎవరి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ దాని తర్వాత ఉన్నది ఆగ్రా ఆగ్రాలో ఎంత ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఈ ఆగ్రాలో కూడా ఉన్నది ఎవరి గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ మొత్తం ఈ ప్లేస్లో మొత్తం ఉన్నది బీజేపీ గవర్నమెంటే ఢిల్లీలో సెంట్రల్లో కూసున్నది కూడా బీజేపీ గవర్నమెంట్ కాబట్టి దాన్ని కూడా బీజేపీనే వేస్తా నేను మొత్తం ఉన్నది బీజేపీ గవర్నమెంట్ అయితే ఎవరి గవర్నమెంట్లో బీఫ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్లోనే మరి నువ్వు బీజేపీ గవర్నమెంట్లో ఎందుకున్నావు బీజేపీలో నీకు నీకు గోహత్య పడదు నువ్వు గోమాతని అంతగా ప్రేమించేటోడు అయితే ఎందుకున్నావు బీజేపీలో వచ్చే బయటికి లేదంటే ఒక కాలర్ పట్టుకో బీజేపీ వాళ్ళది ఎట్లా చేస్తున్నారు ఇదని అంతేగాని అటు ఇటు పోయి అన్నిటికీ కులాలు మతాల మధ్యలో తీసుకొస్తే లాస్ట్కి ఈ దేశాన్ని చేద్దాం అనుకుంటున్నావు బతకనేవా ఎవరిని ఇదే క్వశ్చన్ నేను అక్బరుద్దీన వయసుని కూడా అడుగుతున్నా అసదుద్దీన వయసుని కూడా అడుగుతున్నా బతకనియారా ఎవరిని అరే అమ్మ కలిసి బతుకుదాము అని దేశంలో ఇన్ని సంవత్సరాలు కలిసి బతికినా వాళ్ళం ఒక పెళ్ళి ఉందంటే ఆ పెళ్లిలో వెయ్యి మంది వస్తే అందులో వంద మంది ముస్లింలు ఉంటారు హిందూ పెండ్లిలో వెయ్యి మంది వస్తే వంద మంది ముస్లిం ముస్లింలు ఉంటారు ఒక ముస్లిం పెండ్లిలో వెయ్యి మంది వస్తే వెయ్యి మందికి వెయ్యి మందిని పిలిస్తే అందులో ఐదు వందల మంది హిందువులు ఉంటారు అది మన దేశం అది మన కల్చర్ కలిసి కట్టుకున్నాం కలిసి కట్టుగా ఉన్నాం చచ్చిపోతే మొన్న మాకు తెలిసిన ఒక అతను ముస్లిం అతను చచ్చిపోతే నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అది మోస్తాం కదా చచ్చిపోయిన తర్వాత ఆ నలుగురు ఆ నలుగురు 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 హిందువులే ఉన్నారు ముస్లింలు మోసకపోతున్నారు నాకు అసలు చూసి నాకు గర్వం వేసింది ఫస్ట్ నాకు అసలు ఇంటికారు ఇట్లా నిక్కబుడుచని ఇదిరా భారతదేశం అని చెప్పేసి ఒక ఒక ముస్లిం చచ్చిపోతే నలుగురు హిందువులు మోసకపోయారాయా అది మా దేశం నువ్వు వచ్చేసి అది పీక్తా ఇది పీక్తా అంటే అది ఇది ఉంది బొంగు నువ్వు చట్టాలి ఎవరు వద్దన్నారు అయినా సరే ఓకే ఇదంతా వదిలి అంతా వదిలేద్దాం రైతుల గురించి మాట్లాడదాం ఒక రైతు దగ్గర ఒక నాలుగు ఆవులు ఉన్నాయనుకుందాం అబ్జర్స్ కదా రైతులు ఏం చేస్తారు కొంచెం ఆవులు ముసలి ముసలి ఆవులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అమ్ముకుంటారు బయట బయట ఇప్పుడు ఆ రైతులు అమ్ముకోరు వాళ్ళ దగ్గరే పెడతారు నువ్వు పోయి ఒక్కొక్క ఆవుకి ఇంత పైసలు అని చెప్పేసి ఈ చూద్దాం దమ్ముంటే నీకు నువ్వు ఇడ కోసం రాజకీయాలు చేస్తే బలైంది రైతురా నువ్వు ఈ చూద్దాం సరే అది యూపీలో రోడ్ల మీద ఆవులు రోజు యాక్సిడెంట్లే మరి దాన్ని నాపు చూద్దాం ఏది చేత కాదు కన్ను గుడ్లు పీక్తాడంట నీ ఇంకా ఎప్పుడన్నా ఇక నేను ఏది అనొద్దు కానీ ఇక ఎందుకు వచ్చిన గోలా పర్సనల్గా వెళ్ళిపోయిండు రాజాసింగ్ మీదికి అంటారు నేను అట్లాంటి మనిషిని కాదు కాబట్టి అంటాను నువ్వైనా ఒకటే నాకు అభివృద్ధి అవసరమైన అంటే ఆడేమి తోపు కాదు నువ్వేం తురుము కాదు అది సంగతి దీని గురించి మీరేమనుకుంటున్నారు ప్రజలు నాకు మీరని మీరు చెప్పే విషయం ఇంపార్టెంట్ మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి